హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం యాక్సిస్ బ్యాంక్కి సంబంధించి డీటెయిల్గా ఒక రివ్యూ అయితే మాట్లాడుకుందాం. జనరల్గా ఎవరైనా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకున్నప్పుడు రకరకాల డౌట్స్ అయితే వాళ్ళకి వస్తూ ఉంటాయి. అంటే క్రెడిట్ కార్డ్ తీసుకోవడం వల్ల వాళ్ళకు ఎక్స్ట్రా ఛార్జెస్ ఎక్కువ పడిపోతాయి, సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది, అప్పులు పాలైపోతారని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇందులో కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి, కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అసలు తీసుకోవాలా వద్దా, ఈ క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నట్టయితే మనకు వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఎలా ఉంటాయి అనేది డీటెయిల్గా అయితే తెలుసుకుందాం గైస్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ డిస్కషన్స్ అయితే చేద్దాం గైస్. ఇన్ఫ్యాక్ట్ నాకు క్రెడిట్ కార్డ్స్ నేను ఎన్ని తీసుకున్నాను యాక్సిస్ బ్యాంక్లో, నాకు లిమిట్ ఎంత వచ్చింది కూడా మీతో కంప్లీట్గా షేర్ అయితే చేస్తాను. సో నా ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా మీకు ఉపయోగపడవచ్చు. సో కంప్లీట్గా వీడియో అయితే చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకున్నట్టుంటే డ్యామ్ షూర్గా వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాతే అప్లై చేసుకోండి గైస్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద పాయింట్. వీడియోలో మనం వెళ్ళడానికి ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే అవ్వట్లేదు. సో సబ్స్క్రైబ్ బటన్ వెంటనే క్లిక్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. మరి క్రెడిట్ కార్డ్స్ మీద మీకున్నటువంటి డౌట్స్ ఏంటంటే జనరల్గా ఎక్కువ ఛార్జెస్ పడతాయని చెప్పి అంటూ ఉంటారు గైస్. ఇందులో కొంత నిజం ఉంది, కొంత అబద్ధం ఉంది. అదేంటంటే ఎక్కువ ఛార్జెస్ పడతాయి అనేది ఎగ్జాక్ట్గా రాంగ్ అనమాట. ఎక్కువ ఛార్జెస్ ఎవరికి పడతాయంటే ఎవరైతే టైంకి పేమెంట్ చేసుకోరో, నెగ్లిజెన్స్ అయితే ఇక్కడ చూస్తూ ఉంటారో, వాళ్ళకి కష్టంగా ఎక్కువ ఛార్జెస్ పడుతూ ఉంటాయి. మీరు కనుక టైంలీ పేమెంట్ చేసుకున్న వాళ్ళైతే మీకు క్రెడిట్ కార్డ్స్ సూపర్గా ఉపయోగపడతాయి. మీ లైఫ్లో ఒక క్రూషియల్ రోల్ కూడా ప్లే చేస్తాయి గైస్. ఇన్ఫ్యాక్ట్ నా వద్ద చాలా క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఒక 14 క్రెడిట్ కార్డ్స్ అయితే నేను ఇప్పటికైతే క్యారీ చేస్తున్నాను. అన్ని క్రెడిట్ కార్డ్స్ కూడా నాకు యాక్టివ్లో అయితే ఉన్నాయి, మంచి లిమిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి గైస్. నా సిబిల్ స్కోర్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద, ఆల్మోస్ట్ 750 ప్లస్ అయితే నాకు స్కోర్ ఉందన్నమాట. ఇప్పుడు మీరు వీడియో చూసే టైంకి ఇంకా నాకు పెరగవచ్చు గైస్. సో ఇలా మనం స్కోర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి క్రెడిట్ కార్డ్స్ సూపర్గా ఉపయోగపడతాయి. ఇంకా సెకండ్ పాయింట్ అంటారా, చాలామంది భయ క్రెడిట్ కార్డ్ నేను తీసుకొని విరివిగా వాడేస్తాను, చాలా అప్పులు అయిపోయాయని చెప్పి అంటూ ఉంటారు. సో వాడిన తర్వాత ఖచ్చితంగా కట్టాలి కదా భయ, మరి కట్టకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు అప్పులే మిగులుతాయి. సో క్రెడిట్ కార్డ్స్ని ఎంత పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటారో అంత బాగా ఇవి మనకి లైఫ్ని అయితే ఇస్తాయి. ఇన్ఫ్యాక్ట్ మీకు ఇంక్రీజ్ కూడా జరుగుతూ ఉంటుంది. మరి నా లైఫ్లో నేను యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అయితే తీసుకున్నా, మరి ఎంత ఇంప్రూవ్మెంట్ జరిగింది ఏంటనేది ఇప్పుడైతే మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. ఇక ఫైనల్గా సిబిల్ స్కోర్ అంటారా, ఆల్రెడీ నేను చెప్పాను కదా మంచి సిబిల్ స్కోర్ అయితే మీకు రావడం జరుగుతుంది. మీ వద్ద ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నా పర్లేదు ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ చాలామంది ఇన్ఫ్యాక్ట్ నా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, వాళ్ళు ఒక 20+ క్రెడిట్ కార్డ్స్ని కలిగి ఉన్నారు. అయినా కూడా సిబిల్ స్కోర్ వాళ్ళకి 750+ గానే ఉంది, ఇంకా చెప్పాలంటే కొంతమందికి 800+ కూడా పోయింది గైస్. ఎందుకంటారా, టైంలీ పేమెంట్ చేసుకుంటారు వాళ్ళు. జనరల్గా క్రెడిట్ కార్డ్స్ మనకి ఎలా ఉంటాయంటే క్రెడిట్ లాంటి అప్లికేషన్లో యాడ్ చేసుకుని ప్రతి క్రెడిట్ కార్డ్ అక్కడి నుంచి నేను నోటిఫికేషన్ రూపంలో తీసుకుంటూ ఉంటాను నా పేమెంట్ డేట్ ఏంటని చెప్పి. ఒక 2 రోజులు ముందుగా నేను పేమెంట్ అయితే చేసేస్తుంటాను కాబట్టి నాకు ఇప్పటి వరకు కూడా ఒక్క పేమెంట్ కూడా డిలే అయితే అవ్వలేదు. సో సిబిల్ స్కోర్ అనేది రాకెట్లాగా పైకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇవి సింపుల్గా చెప్పాలంటే క్రెడిట్ కార్డ్స్ వల్ల మనకున్నటువంటి డౌట్స్ అనమాట. మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో టాపిక్లో వెళ్ళినట్టయితే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మనకు ఎలా ఉపయోగపడతాయి, అసలు అవసరమా కాదా అని చెప్పి డిస్కస్ అయితే చేద్దాం గైస్. నా ఎక్స్పీరియన్స్ చెప్పినట్టయితే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు నాకు ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అనమాట గైస్. నేను క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయబట్టి ఇప్పటికి 4 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నాకు ఫస్ట్ వచ్చిన క్రెడిట్ కార్డ్ కూడా యాక్సిస్ బ్యాంక్ నుంచే వచ్చింది, అది యాక్సిస్ యొక్క మైజోన్ క్రెడిట్ కార్డు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ నాకు ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ కింద అయితే వచ్చింది. నేను ఎక్కడైనా అప్లై అయితే చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు అంటారా, నాకు అప్పటికి ట్రాన్సాక్షన్స్ తక్కువ అయితే ఉండేది. ఒక 4 ఇయర్స్ బ్యాక్ అనేది మనకు ఇన్కమ్ కొంచెం తక్కువగా ఉండేది గైస్, కాబట్టి నేను ఏ క్రెడిట్ కార్డ్ కానీ ఏ లోన్ అప్లికేషన్ కానీ ట్రై అయితే చేసుకోలేదు. సో ఇది ఆబ్వియస్గా యాక్సిస్ బ్యాంక్లో నేను ఫస్ట్ అకౌంట్ అయితే తీసుకున్నా. తీసుకున్న తర్వాత ఒక సర్టన్ ఒక 6 మంత్స్ దాకా మంచి అకౌంట్ అనేది దాంట్లో మెయింటైన్ చేశాను, ట్రాన్సాక్షన్స్ అవి చేశాను అనమాట. సో చేసిన వెంటనే ఒక 6 మంత్స్ తర్వాత యాక్సిస్ ఒక అప్లికేషన్లో నేను ఒక మైజోన్ క్రెడిట్ కార్డు ప్రీ అప్రూవ్ అయితే వచ్చేసింది. సో అప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 30,000 లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇనిషియల్గా మనకి క్రెడిట్ కార్డ్స్ ఏవైనా కూడా 15,000 నుంచి కూడా స్టార్ట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మీరు HDFC బ్యాంక్ చూసారంటే 10,000 నుంచి కూడా వాళ్ళు మీకు లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. బట్ మీరు రిగ్రెట్ అవ్వాల్సిన పని అయితే ఉండదు, ఎందుకంటే మీకు 10,000 వాళ్ళు ఇనిషియల్గా ఇస్తున్నారు అంటే అది మీరు ఎప్పుడైతే తీసుకునేసి టైంకు కట్టుకుంటారో ఖచ్చితంగా ఇంక్రిమెంట్ అనేది చేస్తూనే ఉంటారు. 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి ఇలా జరుగుతూనే ఉంటుందన్నమాట. మరి నాకు 30,000 వచ్చిన వెంటనే మళ్ళీ సర్టన్ మంత్స్ నేను కరెక్ట్గా యూజ్ చేసుకున్న తర్వాత నాకు ఇంకొక క్రెడిట్ కార్డు కూడా వెంటనే ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ కింద వచ్చింది, అదే యాక్సిస్ యొక్క ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్. సో ఈ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అనేది మనకు ఏజెంట్ ద్వారా అయితే వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఏజెంట్ మనకి ఎవరు కాల్ చేయలేదు, సపరేట్గా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళే కాల్ చేసి అన్న మీ యొక్క యాక్సిస్ అకౌంట్లో మళ్ళీ మీకు ఒక ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము, అది ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి మళ్ళీ అప్లై చేయించారు. ఆటోమేటిక్గా ఇన్స్టెంట్గా అప్రూవల్ అయితే వచ్చేసింది. నాకు ఎటువంటి వీడియో కేవైసీ కానీ ఏమీ లేదు గైస్. మైజోన్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, ఒక్కసారి కూడా నేను వీడియో కేవైసీ కూడా
ఇక్కడ అటెండ్ కూడా అవ్వలేదు. సో డైరెక్ట్గా ఇన్స్టెంట్గా అప్రూవల్ అయితే వచ్చేసింది. ఇన్ఫ్యాక్ట్ దానికి కూడా అప్పుడు లిమిట్ అనేది ఒక 35,000 మాత్రమే ఉండింది, ఒక 5,000 అప్పుడు ఇంక్రీజ్ చేశారు 6 మంత్స్కి, అది మాత్రమే వచ్చేసింది. యాస్టిస్గా రెండుకి మెర్జ్ ఇచ్చారనమాట. మరి అది తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 6 మంత్స్కి అంటే 1 ఇయర్ తర్వాత మళ్ళీ మనకు సేమ్ అలాగే ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ కింద ఇండియన్ ఆయిల్ యొక్క యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ఇవ్వడం జరిగింది. ఇదైతే సూపర్గా ప్రొవైడ్ చేస్తారు. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనమాట. మనకు యాక్సిస్ బ్యాంక్ యొక్క మైజోన్ క్రెడిట్ కార్డ్ లైఫ్ టైం ఫ్రీ ఉంది, అలాగే ఇండియన్ ఆయిల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కూడా లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు. బట్ యాక్సిస్ యొక్క ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ మాత్రమే మనకు జాయినింగ్ ఫీ 499 ప్లస్ ట్యాక్స్, అలాగే ఇయర్లీ ఫీ కూడా 499 ప్లస్ ట్యాక్స్ అనేది ఇక్కడ మనకు అప్లై అయితే చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా అది మనకు లైఫ్ టైం ఫ్రీ అయితే అవ్వలేదు. మరి మిగతా రెండు కార్డ్స్ కూడా మనకు లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనకు ఫస్ట్ క్రెడిట్ కార్డ్ యాక్సిస్ యొక్క మైజోన్ క్రెడిట్ కార్డ్ కదా, అది 30,000 ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ 35 చేశారు, మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత ఒక 50 చేశారు ఫ్రెండ్స్. సో 50 ఇచ్చిన తర్వాత నాకైతే హ్యాపీ అనిపించింది. మళ్ళీ ఎప్పుడైతే నేను ఇండియన్ ఆయిల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ఎక్స్ట్రాగా తీసుకున్నానో అప్పుడు ఇన్స్టెంట్గా డబల్ చేశారు, 1 లక్ష రూపాయలు అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఆ 1 లక్ష రూపాయలు ఈ 3 క్రెడిట్ కార్డ్స్కి మెర్జ్ చేస్తూ లిమిట్ అనేది అలాట్ చేస్తారు. అంటే ఈ 3 క్రెడిట్ కార్డ్స్లో మనము ఏ దానికైనా సరే 1 లక్ష రూపాయలు వాడుకోవచ్చు, 3 కలిపి 1 లక్ష వాడచ్చు, లేదంటే ఒకదానికైనా కూడా 1 లక్ష వాడుకోవచ్చు అనమాట. సో ఇది మెర్జ్ లిమిట్ అంటారు. ఇన్ఫ్యాక్ట్ అన్ని క్రెడిట్ కార్డ్స్కి కూడా ఇలానే ఉంటుంది గైస్. మీరు యాక్సిస్ తీసుకోండి, ఐసిఐసిఐ తీసుకోండి, లేదంటే HDFC తీసుకోండి, ఇలానే మీకు అప్లికబుల్ అయితే అయిపోతుంది. సో ఓవరాల్ చెప్పాలంటే నా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్బ్ అనమాట. యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్ అయితే నాకు పిచ్చి పిచ్చికి నచ్చేసాయి గైస్. ఇంకా నేను ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కూడా చాలా చేశాను, నాకు వెబ్సైట్స్ అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆ వెబ్సైట్ యొక్క రెన్యువల్ కోసము మనం పోర్క్ బండ్ కానీ అటువంటి ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ చాలా వరకు ట్రాన్సాక్షన్ కూడా చేశాను డాలర్స్లో. అక్కడ కూడా మనకి మార్క్ ఫీ అనేది నేను తీసుకున్నప్పటికీ 0 అయితే పడింది ఫ్రెండ్స్. 1 రూపాయి కూడా నాకు ఎక్స్ట్రా ఛార్జ్ అయితే పడలేదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే యాక్సిస్లో మనకి మంచి లాభాలే ఉన్నాయి. నేను ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్ నాకు ఇన్స్టెంట్ అప్రూవల్ ఇచ్చాయి. మనకు సింపుల్గా వీడియో కేవీసీ కూడా తీసుకోకుండానే డైరెక్ట్ అప్రూవల్ ఇచ్చాయి, ఇన్కమ్ ప్రూఫ్ కూడా లేకుండా ఇచ్చారు. ఇక దాంతోపాటు 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి మనకు ఇంక్రిమెంట్స్ అంటే క్రెడిట్ లిమిట్స్ అనేవి పెంచుతూ ఉన్నారు. అలాగే ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్స్ ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడు మంచి లిమిట్ ఆఫర్ కూడా చేస్తున్నారు. సో ఇంకొక పాయింట్ ఏంటంటే మనకు యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డ్ కింద 2.5 లక్షల లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఒక మంచి ఆఫర్ అనమాట. చాలా తక్కువ వడ్డీతో మనకు లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అది కూడా క్రెడిట్ కార్డ్ మీద లోన్. మనకప్పుడు క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది 50,000 మాత్రమే ఉండేది, కానీ లోన్ అనేది 2.5 లక్షలు అయితే ప్రొవైడ్ చేస్తారు. సో సూపర్ ఉంది కదా. ఇక అది కూడా కాకుండా మళ్ళీ మనకు క్రెడిట్ కార్డులో ఎక్స్ట్రా ఈఎంఐ ఆఫర్స్ అయితే ఉంటాయి కదా. సో వాటి మీద 10% ఆఫర్స్ ఇవన్నీ యాజ్ యూజువల్ వస్తూనే ఉంటాయి. తర్వాత క్రెడిట్ లిమిట్ ఎన్హాన్స్మెంట్ కూడా ఆ మంతే జరిగిందకి. సో ఇలా చెప్పుకుంటూ పోతే యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్ అనేవి సూపర్గా నాకైతే నచ్చాయి గైస్. సో మీరు కూడా యాక్సిస్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నేను రెఫర్ చేస్తాను. అన్ని రెఫరల్ కార్డ్స్ యొక్క లింక్స్ అన్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ మీకు ఇస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు మీరు. ఇక యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డే మంచిది అంటారా అంటే ఇంకా వీటి మించిన కార్డ్స్ కూడా చాలా ఉన్నాయి గైస్. HDFC కావచ్చు, లేదంటే SBI కావచ్చు, తర్వాత ICICI, అన్ని బ్యాంక్స్ సంబంధించి కూడా మన దగ్గర క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఈ క్రెడిట్ కార్డ్ రివ్యూ కావాలనుకున్నట్టయితే డెఫినెట్గా కామెంట్ చేయండి, నేను దానికి సంబంధించి కంప్లీట్గా వీడియో అయితే చేస్తాను. సో ఇది నా యాక్సిస్ బ్యాంక్ సంబంధించి 4 ఇయర్స్ జర్నీ. సో నాకైతే నచ్చాయి గైస్. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసుకోండి. తక్కువ సివిల్ స్కోర్ ఉన్నా లేదంటే మీకు ఏమన్నా అంటే జనరల్గా యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్ ఎలా ఉంటాయంటే అప్రూవల్ ఫాస్ట్గా అయితే ఇస్తారు. ఇప్పుడు కూడా మనకు ఫిబ్రవరి మార్చి కదా, ఫస్ట్ క్వార్టర్ ఎండింగ్ అనమాట ఇయర్లీ, ఖచ్చితంగా ఎక్కువ మందికి అప్రూవల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. సో మీరు కూడా ట్రై చేసుకోండి, ఖచ్చితంగా మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఒక కార్డ్ ఉన్నా పర్లేదు, సెకండ్ థర్డ్ కార్డ్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం 3 కార్డ్స్ అయితే ఇక్కడ అలాట్ చేస్తారు. సో ఆ విధంగా మీరు కార్డ్స్ అయితే అప్రూవల్ చేసుకోవచ్చు. చాలామందికి ఇప్పుడు రూపే వేరియంట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ యాక్సిస్ యొక్క ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ చూస్తారంటే రూపే వేరియంట్ అయితే నాకు ప్రొవైడ్ చేస్తారు. సో రూపే వేరియంట్కి సంబంధించి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారన్నమాట. మీరు ఫోన్పే, గూగుల్ పే లాంటి అప్లికేషన్లో ఈ క్రెడిట్ కార్డ్ యాడ్ చేసుకుని మీ యొక్క సేవింగ్స్ అకౌంట్ నుంచి డబ్బులు కాకుండా క్రెడిట్ కార్డ్ నుంచి కూడా డబ్బులు పేమెంట్ చేసుకోవచ్చు. 5 రూపాయలు కూడా చేసుకోవచ్చు గైస్, ప్రాబ్లం అయితే ఉండదు. సో అక్కడ యూపీఐ మీకు ట్రాన్సాక్షన్ లిమిట్ ఎంతైతే ఉంటుందో అంతవరకు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్స్ అన్ని చేసుకోవచ్చు. మళ్ళీ బిల్ వచ్చినప్పుడు మళ్ళీ కట్టుకోవచ్చు. సో అది రూపే వేరియంట్ యొక్క సింపుల్ బెనిఫిట్ అనమాట. కాబట్టి రూపే వేరియంట్స్ కూడా చాలామందికి ఇస్తున్నారు. సో ట్రై చేసుకోండి. ఓవరాల్గా చూసినట్టయితే క్రెడిట్ కార్డ్స్ అయితే నచ్చాయిపోయా నాకు. మరి మీరు కావాలనుకున్నట్టయితే వెంటనే ట్రై చేసుకోండి. సో ఇది ఇవాళ వీడియో. మరి క్రెడిట్ కార్డ్స్ కావాలి అనుకునే వాళ్ళు యాక్సిస్ బ్యాంక్ని ట్రై చేసుకోవచ్చు ఎటువంటి డౌట్స్ లేకుండా. ఓకే, సో మరి ఇప్పటికైతే మీకు క్లియర్ అయిందనుకుంటాను మనకు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ కావాలా వద్దా అని చెప్పి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. సో ఈ వీడియోలో అయితే ఇంతే. మరి ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.